మహిళా చైతన్యానికి సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తి కావాలని హైమా హాస్పిటల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, చీరాల జిల్లా సాధన సమితి కన్వీనర్, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో జాన్రపేట అయోధ్యనగర్లో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి సభలో వారు మాట్లాడారు. సభకు చేనేత జన సమాఖ్య నాయకులు కర్ణా హనుమంతరావు అధ్యక్షత వహించారు. కార్యకర్తలందరూ కూడా మరి ఇప్పుడు మన హనుమంతరావు చెప్పినట్టు మరి స్థలం ఒకటి తీసుకున్నారు, దాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిద్దాలని మరి ప్రయత్నం మొదలుపెట్టారు. తపస్సుగా సగటు పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి విద్య, వైద్యం, ఉపాధి ఖచ్చితంగా అందటం లేదు, న్యాయం కూడా అందటం లేదు. చదువుకున్నాడు డబ్బులున్నవాడికి ఒక న్యాయం అందుతుంది, చదువు లేని వాడు కూలీగా ఉన్న వాళ్ళకి ఇంకో న్యాయం. గుర్తుపెట్టుకుని వాళ్ళు ఒకటైనా సరే మారతారు. ఆనాటి పరిస్థితి ప్రకారం భారతదేశంలో ఎవడు అధముడు, ఎవడు అధికుడు, ఎవరు చేసిన పాపమిది అని అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా బలిపినావు. ఆ హిస్టరీలో మొట్టమొదట భారతదేశానికి వచ్చింది ద్రావిడులు. ద్రావిడులు అంటే దళిత్ అంటే శూద్రులు, అతి శూద్రులు అసలు వాళ్ళు. హిస్టరీ కనుక మనం చదివితే. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.